కాశీ జ్ఞానవాసి ఇష్యూలో ఇవాళ కోర్టు ఏం చెప్పబోతుంది అనేది ఉత్కంఠగా మారింది. ప్రతివాదులు అడిగిన సమయం మేరకు సుప్రీంకోర్టు ఒకరోజు గడువిచ్చింది. ఇవాళ ఎటువంటి వాదనలు జరగబోతున్నాయి, దీనికి కొనసాగింపుగా రేపటికి ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వబోతుంది సుప్రీంకోర్టు? కాశీ జ్ఞానవాపి మసీదులో శివలింగం ముందంట ఉన్న ప్రదేశాన్ని సీల్ చేయడంపై సుప్రీంకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. శివలింగం ముందంట ఉన్న ప్రాంతానికి తగిన రక్షణ ఏర్పాటు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్కు ఆదేశాలు జారీ చేసింది సుప్రీం ధర్మాసనం. శివలింగం దగ్గర గట్టి భద్రత ఏర్పాటు చేయాలని సూచించింది. అదే సమయంలో ముస్లింలను నమాజ్ చేసుకోవడానికి అనుమతించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ వ్యవహారంపై ఇవాళ వాదనలు వినిపిస్తారు. ఈ వివాదంపై వాదనలు వినిపించడానికి యూపీ ప్రభుత్వం ఇవాళకి గడువు కోరింది. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నరసింహ నేతృత్వంలోని బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. తమ అన్ని పక్షాల వాదనలు వింటామని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జ్ఞానవాపి మసీదులో సర్వే జరిపిన కోర్టు కమిషనర్ అజయ్ మిశ్రాను వారణాసి న్యాయస్థానం తొలగించింది. సర్వే నివేదికను కోర్టు అనుమతి లేకుండా లీక్ చేయడంతో అజయ్ మిశ్రాపై వేటుబడింది. అయితే మరో ఇద్దరు కోర్టు కమిషనర్లు మాత్రం సర్వే బృందంలో కొనసాగుతారు. సర్వే నివేదికను సమర్పించడానికి కోర్టు కమిషనర్లకు మరో 2 రోజులు గడువిచ్చింది. వాదనల్ని విన్న సుప్రీంకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. జ్ఞానవాపి మసీద్ సర్వే విషయంపై ట్రయల్ కోర్టు ఏకపక్షంగా వ్యవహరించిందని విమర్శించారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ముస్లిం పక్షం వాదనల్ని వినకుండానే ట్రయల్ కోర్టు ఆదేశాలిచ్చిందన్నారు. ట్రయల్ కోర్టు తీర్పుపై రేపు సుప్రీంకోర్టు స్టే విధిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. On 19th, when the Supreme Court will hear this, we hope that జ్ఞానవాపి మసీదులో సర్వేపై వారణాసి కోర్టు పర్యవేక్షణ ఉండాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.